హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవే జ్ఞానం 5వ రోజు చెప్పుకుందామండి. మరి నిన్నటి రోజుని పునర్జన్మ గురించి, భగవంతుడి గురించి నాకున్న సందేహాలు, అనుమానాలు, మరి అవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ లోకంలో రెండు వర్గాల మనుషుల్ని నిశ్చయంగానే గమనించానండి, చాలాసార్లు కూడాను. వారు ఒకరు నాస్తికులు, మరొకరు ఆస్తికులు. అలాగే రెండు రకాల మనుషులను కూడా చూస్తున్నా, ఒకరు మంచివారు, రెండు చెడ్డవారు. కొంతమంది వ్యక్తులు ప్రేమ, సేవ, కరుణ, దయ అంటూ జీవిత పర్యంతం కూడా ఇతరులకు సేవ చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఆదరిస్తూ, నిరంతరం వారి విలవేలిపోయినటువంటి ఆ భగవంతుని పూజిస్తూ, ప్రార్థిస్తూ, కనీసం చీమకు కూడా అపకారం చేయని సాధు స్వభావంతో ఎంతో మంచివాడిగా పిలువబడుతూ, పరమ భక్తుడిగా ఆ దైవ సన్నిధిలో గడిపేవారిని కొంతమందిని గమనించారు. కానీ వారి జీవితాల్లో ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, కష్టాలు, అడుగడుగునా అవాంతరాలి. ఏ పని చేద్దామన్నా కలిసి రాదు, ఏది పట్టుకున్నా భస్మమే. భగవాడికి కూడా ఉద్రబాబుని కష్టాలంటూ అన్నంత రీతిగా ఎంతో దుర్భరంగా జీవితాలను కొనసాగిస్తున్న మంచివారిని చూస్తున్నా. మరి ఇదేమిటి, ఏమి చిత్రం? ఆ దేవుడు కరుణామయుడు, ప్రేమస్వరూపుడు, దీన జనోద్ధారకుడు, భక్తులను ఆదుకునేవాడు, నమ్మిన వారికి ఎన్నో వరాలు ఇచ్చే ఎన్నో శక్తులు, మహిమలు కలవాడంటున్నారే. నీవే సర్వస్వం అని నమ్ముకున్న నీ భక్తులకి ఇన్ని కష్టాలా, ఇన్ని దుఃఖాలా? సన్మార్గులను రక్షించటం అంటే ఇదేనా? మరి నిజంగా వీళ్ళందరూ చెప్పే ఆ భగవంతుడు కనుక ఉన్నట్లయితే ఇలా చేయడు కదా. కాబట్టి ఇవన్నీ అభూత కల్పనలే అనిపించుకునేది. అలాగే మరికొన్ని కుటుంబాలను కూడా గమనించాను. దేవుడు లేదు, దెయ్యం లేదయ్యా అనుకుంటూ ఏ విగ్రహానికి దండం పెట్టని, ఏ పూజలు చేయని, ఏ దాన ధర్మాలు చేయని, ఏ మంచి పనులు చేయనటువంటి వారి అందరూ కూడా చూశాను. నా సుఖ సంపదలు, నా భోగాలే నాకు ముఖ్యం, వాటి కోసం ఎదుటివాడు ఏమైనా పర్వాలేదు, అందుకోసం వాడిని మోసం చేసైనా, అవసరమైతే వాడి ప్రాణం తీసైనా సరే నాకు కావలసింది నేను పొందుతా అంటూ ఎంతో క్రౌర్యంగా, దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరించేటువంటి చెడ్డవారిని ఎంతోమందిని చూశాను. వాళ్ళ జీవితాలు సుఖాలతో, భోగాలతో, సర్వ సంపదలతో తొలతూగుతూ ఎందరో ఈర్ష్యపడేలా జీవితాన్ని అనుభవిస్తున్నారు. కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనేవి కనీసం వారి దరికి కూడా చేరటంలా, వారు పట్టిందలా బంగారమే. ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగానే జరుగుతూనే ఉంది. మరి ఆ భగవంతుడు దుష్ట శిక్షకుడు అంటే దుర్మార్గును శిక్షించేవాడు అంటున్నారు కదా, అసలు వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాడే. వీరిని చూస్తే ఆయనకు కూడా భయమేనా? పైగా వీళ్ళందరూ తాము అనుకున్న పనికి ఏ ఆటంకాలు కల్పించకుండా కానుకలు కూడా ఇస్తున్నారే. తమ అక్రమ సంపాదనలో బాగా లాభం వస్తే ఆయన కూడా వాటా పెడుతున్నారు. ఇదేం సోచ్యం, ఇదేం విచిత్రం? కాబట్టి ఈ స్వామీజీలు, బాబాలు, గురువులు చెప్పేవన్నీ కూడా అభూత కల్పనలే అనుకున్నా. నేను అనుకున్నట్లు ఈ దేవుళ్ళు, భగవంతులు ఎవ్వరూ ఉండరు ఇక్కడ అన్న స్థిరనిత్యానికి వచ్చాను. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోకంలో జరుగుతున్నాయో లేదో మీరు ఒక్కసారి గమనించండి. అలాగే కొంతమంది దుర్భర జీవితాలను కొనసాగిస్తున్న వారిని అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏం చేస్తాములే, ఇదంతా మా కర్మ, అనుభవించక తప్పదు, మా నుదుట ఇలా రాసి ఉంది, ఆ విధివ్రాతను ఎవడు తప్పించలేడు అంటూ ఎంతో నిరాశ, నిస్పృహలతో సమర్థించుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విన్నప్పుడల్లా నాకెంతో అసహనం, వారి అమాయకత్వానికి జాలి కూడా వేసేది. కష్టపడి సంపాదించుకోవడం చేతగాక విధివ్రాత అనుకుంటూ, గోళ్ళు గిలుకుంటూ, సోమరితనానికి అలవాటు పడి
ఆధ్యాత్మిక ముసుగులో దేవుడి మీద భారం వేసి మా బ్రతుకులు ఇంతే అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్న అమాయకులు వీరే కదా అనుకునేవాడిని. అలాగే మరికొంతమంది విద్యావంతులను అడిగినప్పుడు ఈ దుఃఖాలకు కష్టాలకు నివారణోపాయం ఏమిటి అంటే, ఏముందులే, మా విలవేల్పు మా ఇష్టదైవమైనటువంటి ఆ స్వామిని వేడుకుంటూ ఆయన నమ్ముకునే బ్రతుకుంటుంటాం, ఆయన మా ప్రార్థనలో మరలో ఆలకించకపోతాడా, మా మీద దయతలసకపోతాడా, నారు పోసినవాడు నీరు పోయకపోతాడా, ఏదో ఒకనాటి కరుణించకపోలే, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు కదా అంటూ మెట్ట వేదాంతాలు చెప్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగేది. మరీ ఇంత మూర్ఖత్వమా, ఎప్పుడు తెలుసుకుంటారో వీరు అనుకుంటూ, దీనంతటికీ స్వామీజీలు గురూజీలే కారణం అనుకుంటూ వారి మీద బాగా వ్యతిరేకత పెంచుకునేవాడిని. మరి ఈ భావంతోనే పితామహ పత్రిజీని కూడా మొదట్లో బాగా వ్యతిరేకించేవాడిని. ఆయన చెప్పే ధ్యానం బాగుండేది, కానీ ఆయన అంటే అస్సలు నచ్చేది కాదు. జీవితంలో మళ్ళీ అలాంటి గురువు ముఖం కూడా చూడకూడదు అనుకున్న ఒకప్పుడు, కానీ ప్రస్తుతం ఆయనకి శరణాగతుడయ్యాను. మరి పత్రిజీ గురించి తెలుసుకున్న సత్యాలు నేను వ్రాసిన మానసరోవరం పుస్తకంలో చాలా వివరంగానే వ్రాశానండి. పోనీ ఈ స్వామీజీలు గురీజులు బాబాలు చెప్పేది నిజమేనా అని ప్రశ్నించుకుంటే అందుకు ఏ ఒక్క నిజం కూడా కాదనిపిస్తుంది. బాధలు కష్టాలు భరించలేని వారు వీరి దగ్గరికి వెళితే వారు చెప్పే మాట ఒక్కటే, నీ కష్టాలు తీరాలంటే ఒక్కటే మార్గం నాయనా, మేము చూపించిన భగవంతుణ్ణి ఆయా దేవుళ్ళని ప్రార్థించండి, పూజించండి, భజించండి, వేడుకోండి, అలాగే కానుకలు కూడా సమర్పించుకోండి, ఆయన ప్రసన్న చేసుకోండి, నీ కష్టాలన్నీ గట్టెక్కిస్తాడంటున్నా. మరి వీళ్ళ మాటలు నమ్మి ప్రతి ఇంట్లో కూడా ఉన్నంతలో ఒక పూజ గది నిర్మించుకొని ఆ పూజ గదిలో మ్యూజియంలో ఉంచినట్లుగానే పట్టినని దేవుళ్ళు ఫోటోలు పెట్టి ధూపదీప నైవేద్యాలతో నిరంతరం ప్రార్థిస్తున్నా ఏమాత్రం ఫలితం ఉండటంలో. కొంతకాలానికి ఈయనకన్నా మరొక భగవంతుడు పవర్ ఎక్కువ అంటూ తన విలవేల్పు ఇష్టదైవం అనుకున్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి పూజిస్తున్నటువంటి ఆయన ఫోటోను కూడా మార్చి కొత్త దేవుడికి పూజలు మొదలుపెట్టి పూజలు ప్రార్థనలు ఆలకించటం లేదనుకొని కానుకలు ముడుపులు కూడా సమర్పించుకుంటున్నారు. ఇది ఫలితం లేదనుకోండి, స్వామివారు చిన్న చిన్న కానుకలకు అనుగ్రహించడేమో అనుకుంటూ పెద్ద పెద్ద కానుకలు కూడా సమర్పిస్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన 40 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామివారికి బంగారు కిరీటం కూడా చేయించిన ఆయన మొర ఏమాత్రం ఆలకించలేదు కదా. ఏనాడు ఊహించని జైలు జీవితాన్ని ప్రసాదించాడు ఆయనకి. పార్టీలు మార్చినట్లు దేవుళ్ళను కూడా మారుస్తున్నా ఫలితం లేకుండా పోతుందే, ఏమిటి పిచ్చి, ఎందుకు ఈ వెర్రి, ఎప్పుడు తెలుసుకుంటారో వీరు అంటూ ఎంతో ఆవేదన కలిగేది. ఈ మధ్య ఒక వింతైన ప్రచారం ఏమిటంటే, ఫలానా రోజున ఫలానా గడియల్లో దేవుని దర్శనం చేసుకుంటే మీ పాపాలన్నీ బూడిదైపోయి పునీతులవుతారని ప్రకటనలు. అంటే మామూలు రోజుల్లో దేవుని దర్శించుకుంటే ఏమీ లాభం లేదన్నమాట, ఎంత చిత్రమో. అలాగే ఫలానా కోరికలకు ఫలానా గుడిలో వెలిసిన ఆ దేవుడు పవర్ఫుల్ అంటూ విశాల దేవుడు, ముడుపుల దేవుడు అని రకరకాల ప్రచారాలు. దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదండి, ఫలానా గుడిలోనే అంత పవర్ఫుల్గా ఎందుకుంటాడు, ఒకే దేవుడు గుడి గుడికి పవర్ మారుతుందా. అలాగే కార్తీక పౌర్ణమి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు దీపాలు వెలిగించి దేవుణ్ణి వేడుకుంటే అంతా మంచిగా జరుగుతుందట. అంటే మిగతా రోజుల్లో లాభం లేదన్నమాట. ఏ గుడికి వెళుతున్నా గంపెడ కోరికలతో పెద్ద పెద్ద చిట్టాలు తయారు చేసుకుని గుళ్ళకు వెళుతున్నారు. నిజం చెప్పాలంటే ఈనాడు భక్తి అనేది భయంతోనో ఆశలతోనో కూడుకుని ఉన్నదే అనిపిస్తుంది. చిత్రం ఏమిటంటే ఈ పూజలు చేసేవారు పని ఒత్తిడి వలన సమయం ఉన్నా లేకపోయినా ఆదరాబాదరాగా హడావిడిగా గంట మోగిస్తూ 2 మంత్రాలు చదువుతూ లెంపలేసుకుంటూ తతంగం పూర్తయిన తర్వాత, అమ్మయ్యా ఇక ఈరోజు పూర్తి అయిపోయిందిలే, పూజ అంతా పూర్తి చేశాను అంటూ ఊపిరి పీల్చుకుంటారు. లేకపోతే దేవుడు కోపం వస్తుందేమోనన్న భయం. వ్యాపార ప్రారంభంలో దేవుడి గుడికి వెళ్తాం, ఏ అవసరం లేనప్పుడు మాత్రం దేవుడి గుడి గుర్తుకు రాదు.
ఈ మధ్య మత మార్పిడిలు కొట్లాట్లు బాగా ఎక్కువయ్యాయి. మాదేవుడే గొప్పవాడు అని లోకానికి సాటి చెప్పాలా? నేను నమ్మే దైవాన్ని నువ్వు కూడా నమ్ముతావా, లేదా నీ ప్రాణం తీయమంటావా అని కత్తి చూపించి మతాలు మారమనటం ఎంతటి అజ్ఞానం, ఎంతటి మూర్ఖత్వం అనుకుంటూ ఎన్నెన్నో ప్రశ్నలు నాలో నిరంతరం పీడించేవి. ఓకే మాస్టర్స్, మరి ఈ మంచి మాటను ఈరోజుతో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు.